వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ చాలా కీలకమైన పన్ను అని నిపుణులు చెబుతూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే ముందు ఈ ఏఐఎస్ను సరిచూసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉంటారు ఇందుకీ ఈ ఏఐఎస్ అంటే ఏమిటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఎందుకంత కీలకం దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ప్రవేశపెట్టింది ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ పేయర్లు ఒక ఆర్థిక ఏడాదిలో చేసిన అన్ని ట్రాన్సాక్షన్ల వివరాలు ఇందులో ఉంటాయి ఈ వివరాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఆదాయపు పన్ను శాఖ ఈ వార్షిక సమాచార నివేదిక ఏఐఎస్ అనేది ట్యాక్స్ పాస్బుక్ అని చెప్పవచ్చు ఇందులో నిర్దిష్ట ఆర్థిక ఏడాదికి సంబంధించిన కీలకమైన వివరాలు ఇందులో ఉంటాయి ముఖ్యంగా టీడీఎస్ టీసీఎస్ ఆర్థిక లావాదేవీలు ట్యాక్స్ చెల్లింపులు డిమాండ్ నోటీసులు రీఫండ్లు పెండింగ్ ప్రొసీడింగ్స్ పూర్తయిన ప్రొసీడింగ్స్ వంటి సమాచారం ఇందులో ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వార్షిక సమాచార నివేదికను డౌన్లోడ్ చేసుకునేందుకు ముందుగా ఈ ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ కావాలి కొత్త యూజర్ అయితే ఈ ఫైలింగ్ పోర్టల్లో ముందుగా రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ అయ్యాక సర్వీసెస్ ఆప్షన్లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లింక్పై క్లిక్ చేయాలి స్క్రీన్పై పాపప్ వస్తుంది ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయాలి దీంతో ఏఐఎస్ హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇందులో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ పన్ను చెల్లింపుదారు సమాచారం వంటివి ఉంటాయి ఏఐఎస్ పై క్లిక్ చేస్తే టిఐఎస్ ఏఐఎస్ రెండు కనిపిస్తాయి డ్రాప్ డౌన్ మెనూలో కావలసిన ఆర్థిక ఏడాదిని ఎంపిక చేసుకుని ఏఐఎస్ పై క్లిక్ చేయాలి స్క్రీన్ లో ఏఐఎస్ లో ఉన్న పార్టీఏ బి రెండు భాగాలు కనిపిస్తాయి పార్టీఏలో ట్యాక్స్ పేయర్ల సాధారణ సమాచారం ఉంటుంది పార్టీబిలో ట్యాక్స్ పేయర్ ఎంపిక చేసిన ఆర్థిక ఏడాదికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది టిడిఎస్ టీసీఎస్ ఎస్ఎఫ్టీ పన్ను పేమెంట్లు డిమాండ్ రిఫండ్ నోటీసులు కనిపిస్తాయి